అందరు జిల్లా అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఇక్కడే ఉన్నారు, అండ్ ఆల్సో ప్రస్తుత మంత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మోర్ ఆర్ లెస్ అందరికీ కూడా ఇక్కడ పిలవడానికి, ఇక్కడ మనం అంతా కలిసి కూర్చుని మాట్లాడడానికి కారణాలు ఏమిటి అన్నది మీ అందరికీ కూడా, బహుశా అందరికీ కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. వేగంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే పేరుకే 3 సంవత్సరాలు అని, కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమానికి ఈరోజు నుంచి కూడా కరెక్ట్ అయిన అడుగులు పడితేనే రేపొద్దున మనం అధికారం లేకి కొనసాగడం అన్నది లాస్ట్ టైం వచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగైన రిజల్ట్స్తో రావడం అన్నది జరిగే కార్యక్రమం చేయాలి. మామూలుగా కూడా ఎప్పుడైనా కూడా జనరల్గా హోప్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ రియాలిటీ, మామూలుగా అయితే. కానీ మొట్టమొదటిసారిగా రియాలిటీ అన్నది అంతే స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితిని క్రియేట్ చేసి తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైతే మనం మేనిఫెస్టోని చూపించి ఎన్నికలకు లాస్ట్ టైం పోవడం జరిగిందో, ఆ ఎన్నికల చూపించిన మేనిఫెస్టోను ఈరోజు 95% హామీలను మనం నెరవేర్చి ఈరోజు నెరవేరుస్తూ ఈరోజు ప్రజలు లేకపోతా ఉన్నాం. అంటే ఇంత బలమైన పర్ఫార్మెన్స్ చూపించి ఎన్నికలకు పోవడం అన్నది కూడా నిజంగా చాలా అరుదుగా జరిగే సంఘటనలు ఇవి. ఈరోజు మొదటి 3 సంవత్సరాలు మనం ప్రభుత్వ పథకాలను మేనిఫెస్టో మీద అమలుకు సంబంధించిన అంశాల మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక రేపు లేదు అన్నట్టుగానే మేనిఫెస్టో ఓరియంటెడ్గానే డ్రైవ్ చేస్తూ పోయినాం. ప్రతి పథకము కూడా అమలు చేసాం, మేనిఫెస్టోలో చెప్పింది ఆ పద్ధతి ప్రకారంగానే అడుగులు కూడా వేశాం. అదే రకంగానే సామాజిక న్యాయం అన్నది కూడా ఎప్పుడూ కూడా గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం చేతల్లోకి చూపించి గొప్పగా చూపించి ఈరోజు మనం అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. డీబీటీ పద్ధతి కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో నాకు తెలిసినంత వరకు అసలు ఎప్పుడు కూడా జరగల, దేశ చరిత్రలో కూడా ఈ స్థాయిలో జరిగిందని అంటే కూడా అది కూడా నాకు డౌటే. ఆ స్థాయిలో ఈరోజు మనం కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ 3 సంవత్సరాలలో మనం ఏం చేశాం అన్నది ప్రజల్లోకి వెళ్ళి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడ 2-3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ కోఆర్డినేటర్స్ను, జిల్లా అధ్యక్షులను వీళ్ళిద్దరినీ కూడా నియమించడం జరిగింది. మంత్రులను కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ మనుషులను మంత్రులను కూడా ఈ కార్యక్రమంలోకి, మళ్ళీ వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళేట్టుగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మంత్రులకు నా డైరెక్షన్ ఒకటి, ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జిల్లా అధ్యక్షులను
రీజనల్ కోఆర్డినేటర్స్ను మంత్రుల కన్నా వీళ్ళే ఎక్కువ అనేది ఖచ్చితంగా మీ మనసులోకి ఎక్కించుకోండి. పార్టీ ఈజ్ మోర్ సుప్రీం, అది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా ఈరోజు మీరు మంత్రులుగా ఉన్నారు, రేపొద్దున జిల్లా అధ్యక్షులు గాను రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వీళ్ళు రేపొద్దున మంత్రులు అవుతారు, కానీ పార్టీ అనేది మాత్రం ఎప్పటికీ కూడా సుప్రీంగానే ఉంటుంది. మీ జిల్లాలలో మీరు ఖచ్చితంగా ఉండాలా. కాన్స్టిట్యున్సీలకు పోవడమే కాదు, మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా మీరు కూడా గడప గడప కార్యక్రమం కూడా చేయాలి. మంత్రులందరూ కూడా ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ రీజనల్ కోఆర్డినేటర్స్తోనూ పూర్తిగా అనుసంధానం కావాలి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్సు వీళ్ళు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటా ఉన్నారో మొత్తం పార్టీలు అందరూ కూడా దయచేసి ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మన పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో గెలిపించుకొని వచ్చి వాళ్ళంతా కూడా మళ్ళీ మంత్రులుగా కూడా వస్తారు, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళా రెండున్నర సంవత్సరం తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలకు కూడా పోతారు. సో ఈ రకంగా షట్లింగ్ అనేది జరుగుతుంది. ఎందుకనంటే పార్టీ ఈజ్ సుప్రీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి రైట్ టైంలో పార్టీ మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పార్టీ మీద ధ్యాస పెట్టాలి, కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ చేంజ్ అనేది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మాటలు నేను ఎన్నికలకు ఇదే మాటను ఫస్ట్ టైం ఎమ్మెల్యేలందరినీ కూర్చోపెట్టినప్పుడు కూడా ఇదే మాటే చెప్పిన, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకనంటే అందరం కూడా పార్టీ బాగుంటే మనం బాగుంటాం,